మీకు మాట ఇచ్చిన ఇంతవరకు మీ మాట ఎందుకంటే సీఎం గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి అందుకే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, వచ్చినప్పుడు మీ మాట చెప్పుకోవచ్చు. బాగుంది సార్, కంటెంట్ బాగుంది. ఇల్లు లేని ఇంట్లో ఎన్ని సెంట్లు ఇంటి కట్టినాడు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అపోహలు నమ్మవద్దండి. నేను నవ్వుతూ ప్రేమగా మీకు చెప్తున్నాను, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరికి భయపడి ముందస్తు ఎన్నికలు పోవలసినంత కర్మ లేదు, అంత అవసరం లేదు. దేవుని దీవెనలు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు జగనన్నని ఎవ్వరు కూడా ఎన్ని మంది ఒకటి అయినా ఎవరు ఏం చేయలేరు. ఈ రహస్యాన్ని అందరూ కనుక్కుంటే చాలా మంచిది. ఇంకేదైనా ఉంటే చెప్పండి, ముందస్తులు విన్నావు. రెండోది మీరు అడగకపోతే కూడా నేను ఒక బాధాకరంగా మాట చెప్పకుండా, మీరందరికి కూడా అయ్యా నేను ఎక్కువ మాట్లాడచ్చు బాబు, మీకు కూడా చెప్తుండా, మనిషి పుట్టినాక చనిపోయేది కూడా వాస్తవమే. ఏజ్ అయినాక చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఏజ్ కూడా అయిపోయింది, నాకు ఏజ్ అయింది, ఇద్దరు ఈక్వల్ ఏజ్లే. మా ఆలోచన ఎట్టుంటుందంటే చనిపోతే ఆ శ్మశానంలో ఇటు 6 అడుగులు ఇటు 2 అడుగులు ఏమైనా ఇస్తారో లేదో అనే తపన ఉంటుంది. ఆ తపన చంద్రబాబు గారికి కూడా రావటం జరిగింది. చంద్రబాబు పుట్టుక, ఆయన ఏ విధంగా పుట్టాడు, ఎన్ని సెంట్లు భూమిలో పుట్టాడు, ఎంత పేదరికంలో పుట్టాడు అనేది మర్చిపోయి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే జగజ్జీవన్ రామ్ అనే ఒక ఆయన పైన కూడా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి జనాల కోసం పుట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు భూమి టౌన్లో ఉండే వాళ్ళకంతా చెట్టు భూమి ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు కడుపు మంట అయిపోయి భరించలేక ఆ ఇంటి జాగాన్ని కూడా శ్మశాన వాటికని చెప్తే, చనిపోయేదానికి శ్మశానం అని చెప్తే, నిజంగా ఒక పరిపక్వం కలిగిన వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, కడానా ఇల్లు ఇస్తే కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఆ ఇంట్లో జీవిస్తూ ఉండరు. అటువంటి ఆ పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు ఒక సెంటు మనల్ని పూడ్చుకునేదానికి తెలిస్తే ఇస్తూ ఉండారంటే, చంద్రబాబును పూడ్చుకునేదానికి కూడా 6 అడుగులే కావాలా? అది అర్థం కాల చంద్రబాబు నాయుడికి. ఈరోజు 100 కోట్లు 1,500 కోట్లతో కూడా ఇల్లు కట్టి ఉండొచ్చు, కానీ ఆయన పుట్టుక ఎట్టాడుదంటే ఆయన కూడా పేదవాడు ఇంట్లో పుట్టాడు. వాళ్ళ నాయన ఇప్పుడుండే పెద్ద పెద్ద బిల్డింగ్లో లేరు వాళ్ళు. ఇటువంటి పుట్టుకతో పుట్టిన వ్యక్తి ఈరోజు లక్షాధిపతులయ్యి అమరావతిలో చెమట గప్పు పడుతుందంట. అయ్యా మీకు కూడా చెప్తున్నా, ఈరోజు ఈ చెమట పెట్టేదానికి మీరు కూడా కారకులే, మీరందరూ కూడా కష్టజీవులే. ఒకవేళ కెమెరా పెట్టుకుంటే కూడా మీరు కూడా ఒక పేదవాళ్ళు ఇంట్లో పుట్టినోళ్ళే,
పేదవాడు అనేవాడు లేబర్ లేకపోతే చంద్రబాబు ఇల్లు కూడా కట్టలేడు. అమరావతిలో పేదవాడు రాకూడదంట, చెమట గప్పు పడుతుందంట. నిజంగా చంద్రబాబు నాయుడు మానవ జన్మెత్తినడా రాక్షస జన్మెత్తినడా నాకు అర్థం కల. ఎందుకంటే ఒక కసి, ఒక దుర్మార్గమైన గుణం, ఒక ఆ పదవి వ్యామోహం తప్ప ప్రజలకు పనిచేయాలనే ఆలోచన అతనికి లేదు. అందుకే మొదటి నుంచి కూడా చెప్తుంటాను, వెన్నుపోటుదారుడితో వెన్నుపోటు పొడిచే వాళ్ళే ఉంటారు, ఆ వెన్నుపోటుదారుడితో కోటీశ్వరులే ఉంటారు. పెత్తందాలతో చంద్రబాబు ఉంటే పేదవాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాను. ఇంటి జాగాన్ని కూడా ఎప్పుడైనా చంద్రబాబు ఒక సెంటు 2 సెంట్లు ఇచ్చి ఇండ్లు కట్టి చిన్న చరిత్ర ఉంటే చెప్పమనండి, లేదా మన నియోజకవర్గాన్ని రమ్మనండి, నేను 50 మందికి ఒక దగ్గర లేఅవుట్ ఇచ్చి ఇండ్లు కట్టించినని చెప్పమనండి. ఎంత అబద్ధాలు చెప్తాడంటే పుట్టుకనే అబద్ధం, పెరిగేదే అబద్ధమే, సచ్చేదే అబద్ధమే. కాబట్టి దీనికోసం నేను మీకు ఒక లాస్ట్లో విజ్ఞప్తి ఏమంటే, వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన ఆయన, ఆయన లేకపోతే మనందరూ కూడా లేదు. ఆయన దీవెన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు లేకపోయినా పేపర్లో రాస్తే 14 నెలలు చంద్రబాబు సోనియా గాంధీ జైల్లో పెట్టించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చంద్రబాబు స్కామ్ల్ని, రామోజీరావు స్కామ్ల్ని, వాళ్ళ అవినీతిని ఏ విధంగా ఆయనే కాదు సిఐడి గారు వచ్చి, సిఐడి సంస్థ వచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళ అక్రమ వ్యాపారాలు తీసుకొని చెప్తుంటే ఒక రామోజీరావు కానీ, ఒక రాధాకృష్ణ కానీ, ఒక టీవీపై కానీ ఎక్కడైనా వాళ్ళ పేపర్లో రాస్తుండరా? నిన్న ఒక ఆయన నన్ను క్వశ్చన్ వేస్తాడు, ఎందుకు నువ్వు డైలీ రామోజీరావుని, రాధాకృష్ణని టీవీ పైన తిట్టే కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు నీ పైన వాళ్ళు బాధపడుతున్నారంటే, ఎస్ తిట్టే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నానంటే, ఏమి తప్పు చేయని జగన్మోహన్ రెడ్డి దగ్గర నవరత్నాలు తీసుకొని ప్రజల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని అనవసరమైన బురదలు చల్లుతున్నారు. మీరు బురదలో తగులుకున్నారు, రామోజీరావు బురదలో ఉండాడు, చంద్రబాబు అంటే బురద అంటే అవినీతిలో తగులుకున్నారు, దాన్ని నిరూపిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు మీరు కూడా జైలుకి పోతారు, మరి మీ పేపర్లో ఎందుకు రాయలేదని అడుగుతున్నారు. నిన్న ప్రజల వాయిస్ ఎట్టుండదంటే, జగనన్న వస్తే పూర్తిగా ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ నవరత్నాలు పేదవాళ్ళకి నిర్వీర్యంగా జరుగుతుంది, జగనన్న రావాలని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు వస్తే ఈ పథకాలు పోతుంది, ఈ నవరత్నాలు పోతుంది, మా బ్రతుకు మళ్ళీ ఎండలు పడుతుంది, మళ్ళీ చంద్రబాబు వస్తే ఎడారిలో వస్తాము, మళ్ళీ మా జీవనాలు అత్తలపత్తలు అయిపోతున్నాయి. ఎందుకు అన్నమాట చెప్తారంటే, చంద్రబాబు ఎప్పుడు మేనిఫెస్టో పెట్టినా చెప్పింది చేసింది లేదు. రామారావుకి కూడా ద్రోహం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి పథకాలను కూడా నాశనం చేశాడు, మళ్ళీ వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు మేనిఫెస్టో కూడా ఎన్నుపోటు పొడుస్తున్నాడు, ఎన్నుపోటు మేనిఫెస్టో చెప్పి ఒక కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి జగనన్న రావాలి, చంద్రబాబు పోవాలి. జగనన్న వస్తే పథకాలు నిర్వీర్యంగా వస్తుంది, చంద్రబాబు వస్తే పథకాలు పోతుందనే దృష్టితో ప్రజలందరూ కూడా ఒకే నిర్ణయిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని మంది ఇక్కడే ఒక ఆయన గుళ్ళే ఒక ఆయన చెప్పాడు, జడ్జితో కూడా వచ్చి ఆయనకి ఎంత పిచ్చి ఉండదంటే నేను గెలుస్తానంట, జగనన్న ఎవరో శాస్త్రం చెప్పినారంట, అది కూడా టైట్గా వస్తాడంట. చెప్పిన అయ్యా మహానుభావ, వెంకటేశ్వర స్వామి గుళ్ళో చెప్తుండా, ఇల్లు తీసుకున్నవాడు జగనన్నకి వేస్తాడయ్యా, నవరత్నాలు లబ్ధి పొందినోడు జగనన్నకి వేస్తాడయ్యా, ఇండ్లు కట్టుకుంటూ ఉండేవాడు జగనన్నకి వేస్తాడయ్యా, అమ్మ వడి పడినోడు జగనన్నకి వేస్తాడయ్యా, రైతులు రుణాన్ని మాఫీ మా చేస్తుంటే జగనన్నకి వేస్తాడయ్యా, చంద్రబాబు వస్తే దోపిడి దళారి వ్యాపారాలు ఉంటుంది, దాన్ని చూస్తే చెప్పే కార్యక్రమం జనాలు చేస్తున్నారని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి ఏమంటే, మీకు ధన్యవాదాలు. ఒకరు చెయ్యొత్తండి, పవిత్రమైన దేవాలయంలో కూర్చుంటాం, చెయ్యొచ్చి మా ఇంటికి పడలేదని చెప్పండి, నేను ఒప్పుకుంటా ఏ పథకం ఒక పథకం, మాకేం పడలేదని ఒకరు చెయ్యొచ్చు చెప్పండి, ప్రతి ఒక్క ఇంటికి పడుతూ ఉండదు. దీన్ని ఎందుకండి ఇంత కసి, ఇంత కార్పణం, ఇంత దుర్మార్గమైన శేష్టలు, ఇంత రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు నిరంతరం కుళ్ళి కుషించి నశించి కడాన చచ్చిపోయేటప్పుడు కూడా శ్మశాన కింద శ్మశాన వాటికని చెప్పి ప్రజల దగ్గర దూరం అవుతున్న చంద్రబాబుకి ఇంకా జ్ఞానోదయం రాదు, పిచ్చి పట్టిపోయింది, కాగితాలు చింపుకుంటూ తిరిగే రోజులు వస్తుండదు.